हाई स्टूडेंट्स अंदर एला विष्णुवर्धन चूस्तुन्नारु स्मार्ट इन्फो फ्रेंड्स नीट 2021 आल इंडिया कोटा राउंड वन एमबीबीएस अंड बीडीएस सीट अलॉटमेंट रिजल्ट्स रिलीज नेनु वीडियो आल इंडिया कोटा राउंड वन काउंसलिंग एमबीबीएस सीट की कट ऑफ मार्क्स एंता प्रती कैटगरी ए मार्क्स वरकु एमबीबीएस सीट वो वीडियो चेप्तानु सो मन की सारी कोत्तगा ओबीसी अलागे ईडब्ल्यूएस रिजर्वेशन కానీ మన కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే అన్రిజర్వ్డ్ కి ఓబీసీ కి ఈడబ్ల్యూఎస్ కి మధ్య చూస్తే పెద్ద వేరియేషన్ ఏమీ లేదు సో ఎవరీ ఇయర్ లాగే ఒక 3 టు 4 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంది సో పెద్ద డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు సో ఇప్పుడు మనం ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కౌన్సిలింగ్ లో కేటగిరీ వైస్ కట్ ఆఫ్ ఎంత సో ఏ కాలేజ్ లాస్ట్ కాలేజ్ లో ఎక్కడ సీట్ వచ్చింది అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ ఏంటి సో అవన్నీ మనం ఈ రోజు ఈ వీడియోలో చూసుకుందాం ఎస్టీ కేటగిరీ చూసుకుంటే ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 1,03,575 ఆల్ ఇండియా ర్యాంక్ అలాగే కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 479 మార్క్స్ 479 మార్క్స్ వరకు ఎస్టీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అలాగే లాస్ట్ మెడికల్ కాలేజ్ వచ్చేసి రామనాథపురం మెడికల్ కాలేజ్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి వచ్చేసి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 80,256 ఆల్ ఇండియా ర్యాంక్ అలాగే 505 మార్క్స్ వరకు ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అలాగే లాస్ట్ మెడికల్ కాలేజ్ వచ్చేసి విరుదునగర్ మెడికల్ కాలేజ్ నెక్స్ట్ మనం ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే సో కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 16,137 ఆల్ ఇండియా ర్యాంక్ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 607 మార్క్స్ వరకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది లాస్ట్ మెడికల్ కాలేజ్ వచ్చేసి విరుదునగర్ మెడికల్ కాలేజ్ నెక్స్ట్ మనం ఓబీసీ కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే సో ఫస్ట్ గా ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 15,452 ఆల్ ఇండియా ర్యాంక్ అలాగే మనకి ఓబీసీ కేటగిరీలో 608 మార్క్స్ వరకు మెడికల్ సీట్ వచ్చింది లాస్ట్ మెడికల్ కాలేజ్ వచ్చేసి విరుదునగర్ మెడికల్ కాలేజ్ నెక్స్ట్ మనం అన్రిజర్వ్డ్ కేటగిరీ చూసుకుంటే అన్రిజర్వ్లో కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 14,367 ఆల్ ఇండియా ర్యాంక్ అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీలో 611 మార్క్స్ వరకు మెడికల్ సీట్ వచ్చింది లాస్ట్ మెడికల్ కాలేజ్ వచ్చేసి జోరం మెడికల్ కాలేజ్ మనం అన్రిజర్వ్డ్ కి ఓబీసీ కి డిఫరెన్స్ చూసుకుంటే అన్రిజర్వ్ 611 మార్క్స్ వరకు కట్ అయితే ఓబీసీ 608 మార్క్స్ అంటే కేవలం 3 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది అదే ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ కి ఈడబ్ల్యూఎస్ కి కేవలం 4 మార్క్స్ డిఫరెన్స్ ఉంది సో ఈసారి రిజర్వేషన్ పెట్టినా కూడా సో ఎవ్రీ ఇయర్ ఈ 3 టు 4 మార్క్స్ ఆర్ 3 టు 2 ఆర్ 3 మార్క్స్ అనేది వేరియేషన్ ఉంటుంది ఎప్పటిలాగే ఈసారి కూడా అంతే ఉంది సో పెద్ద వేరియేషన్ అయితే లేదని అనిపిస్తుంది నెక్స్ట్ ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి సీట్ రాని వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి సో ఈ ఆల్ ఇండియా కోటా 4 రౌండ్స్ యొక్క రూల్స్ ఏంటి సో ఎవరు రౌండ్ 2 కి ఎలిజిబుల్ అవుతారు మాప్ అప్ రౌండ్ కి ఎలిజిబుల్ అవుతారు శ్రే వేకెన్సీ రౌండ్ కి ఎలిజిబుల్ అవుతారు ఎవరికి సెక్యూరిటీ డిపాజిట్ వెనక్కి వస్తుంది ఎవరికి రాదు సో ఈ డౌట్స్ అన్నిటికి ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ హావ్ ఏ గ్రేట్ డే